residentialplots.in. Plot projects for investments, individual plots for constructions. ఏపీకి ఊపిరి లాంటి ప్రత్యేక హోదా పోరాటంలో వైసీపీ ఎంపీల ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. వైఎస్ఆర్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిలు కొనసాగిస్తున్న దీక్షకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది. ఏపీ నుంచి పలు పార్టీలు మద్దతు, అలాగే కేంద్రంలో పలు పార్టీల పెద్దలు కూడా వచ్చి కలుస్తున్నారు. పట్టు వదలకుండా ఏపీ బాగు కోసం వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిలు దీక్ష కొనసాగిస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం బాగా క్షీణించిందని వైద్యులు చెబుతున్నారు. సోమవారం ఉదయం సుబ్బారెడ్డిని పరీక్షించిన వైద్యులు ఆయన పూర్తిగా డిహైడ్రేషన్ గురయ్యారని తెలిపారు. ఆరోగ్యం క్షీణించిందని, వెంటనే చికిత్స చేయాలని వైద్యులు చెప్పినా ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా వైవీ సుబ్బారెడ్డి మాత్రం దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. ఇక చివరికి దీక్ష విరమించాలని వైవీ సుబ్బారెడ్డిని ఆయన భార్య కన్నీళ్లతో ప్రాధేయపడ్డారు. వైద్యులు, కుటుంబ సభ్యులు చెప్పినా తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా దీక్ష కొనసాగిస్తున్న సుబ్బారెడ్డిని వైద్యుల సూచన మేరకు సిబ్బంది సాయంతో పోలీసులు బలవంతంగా రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రికి తరలించే సమయంలో దీక్ష శిబిరం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాగా తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో ఇద్దరు ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్ రావులను ఇప్పటికే బలవంతంగా ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏపీకి సంజీవన్ లాంటి హోదా సాధన కోసం 73 ఏళ్ల వయసులో మేకపాటి, 64 ఏళ్ల వయసులో వరప్రసాదులు ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఇక వయసు రీత్యా ఇంత ఇబ్బంది పడినా ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష చేయడాన్ని ఏపీలో ప్రజలు హర్షిస్తున్నారు. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.